친구. రెండు ముఖ్య విషయాలు చెప్పాలని మీకు. ముందుగా మీ అందరికీ పేరు పేర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులంతా కూడా ఒక తండ్రి గారు చెప్పారు, మనం చేసుకుంటూ వస్తున్నాం, ఘనంగా చేసుకుంటూ వస్తున్నాం. మళ్ళీ సంవత్సరం పండుగ ఉంది, అదే టైంలో ఎలక్షన్ కూడా ఉంది. రెండు ఒకేసారి వచ్చే మనకి ఎలక్షన్ ఒక పక్క, పండుగ ఒక పక్క. ఎలక్షన్ కంటే ముందు ఎలక్షన్ మే 13 తారీఖున ఉంది. మనకి మైడమ్ పండుగ ఈ నెల 23, దాని తక్కువ టైం ఉంది. అయితే ఈ విషయంలో మీకు అందరూ కూడా కొన్ని విషయాలు చెప్తారు, వినాలి మీరు. ఇది మీ సలహాలు కూడా ఇవ్వండి. ఇప్పటివరకు మైడా పండగ రక్షాపాత్రి గారి ఇంట్లో నుంచి చేస్తూ వచ్చాం. అక్కడి నుంచి గటాలు వెళ్ళడం కానీ అన్నీ కూడా జరుగుతూ వచ్చి తర్వాత దానికి అయ్యే ఖర్చు 8 లక్షలు అయినా ప్రజలు వ్యాపారస్తులు చాలామంది డొనేషన్లు ఇస్తూ ఉంటారు. దాని మిగిలింది ఏమన్నా పడితే నేను దాన్ని కాంపెన్సేట్ చేస్తూ వస్తున్నామని తెలుసు. రాను ఖర్చు కూడా పెరుగుతున్నాయి. అయితే మొన్న ఏమైందంటే ఒకసారిందా మన ఏదో తెలుసో తెలీదో, మైదామ గుడి కట్టింది మనం, ప్రతిష్టాపన చేసింది మనం, అప్పటి నుంచి కూడా పండగ చేస్తుంది మనం. అయితే మొన్న 2 సంవత్సరాల క్రితం ఉన్న ఎమ్మెల్యే ఆయన పొరలేదనుకోండి, మా దౌర్బంధ్యులు ఉన్నారు కదా దిమ్మీలు, అడిగిన పొరలో కదా, ఆ ఇద్దరు కలిసి ఏం చేశారంటే మరిడామ గుడిని గవర్నమెంట్ కల్పిస్తారు. ఆదాయం అనేది కలపకూడదు అసలు. సంవత్సరానికి 5 లక్షల ఆదాయం పెరిగితే గుడి గవర్నమెంట్ తీసుకుంటుంది. వీళ్ళిద్దరు ఏం చేశారు, నా మీద కోపం మీద లేదా పార్టీ పరంగా ఏం చేశారు తిరిగా, ఆయన ఎమ్మెల్యే ఇద్దరు కలిసి 2 సంవత్సరాలు అయ్యి సరిగ్గా 2 సంవత్సరాల క్రితం గుడి యాన్యువల్ చేసుకున్నారు గవర్నమెంట్. నేను చెప్పాను తప్పని నాకు చేయకూడదు మీరు అంటే లేదంటే పైనుంచి మాకు ఉద్యోగులు ఉన్నాయి, ఇక్కడ 5 లక్షలు దాడితే కానీ మేము చేయడానికి వీల్లేదు, గుడికి ఆదాయం లేదు. అమ్మ నౌకరాని గుడికి అయితే పసుపు కొంకి పువ్వులు ఉన్నాయి, 8 ఎకరాల పువ్వు ఎంతో ఉంది నౌకరాని గుడికి, తాతయ్య గారు ఎవరు ఇచ్చింది. ఇక మైడా గుడికి అయితే ఆదాయం లేదు, ఎవరైనా ఉండిలో డబ్బులు వేస్తే ఆ డబ్బులు తప్పించి వేరే ఆదాయం లేదు. మిగతా ఏమంటే పత్రికల కేంద్రం కానీ కరెంటు బిల్లు కానీ ఇటువంటి డబ్బులు వేయడం కానీ ఎన్ని ఉంటే మన ఇక్కడ కమిటీ ఉంది, మాకు కమిటీ వేశాను. నాకు ఎంతమంది ఉన్నాం 18 ఎంతో కమిటీ వేశాను నేను, అందరం కలిసి గుడి నడిపిస్తున్నాం. ఫోన్ తీసుకుంటే తీసుకున్నారు, ఈ 2 సంవత్సరాల బట్టి పైసా కూడా ఇవ్వలే ఉండి కవర్ ఇస్తారు. ఇప్పుడు తీసుకొని తీసుకున్నాం 2 సంవత్సరాల నుంచి 1 లక్ష ఎంత అయితే కరెంటు బిల్లు కానీ ఆ తులసి వాళ్ళకి కానీ 2 లక్షల 70 వేలు అయితే గవర్నమెంట్ నుంచి పైసా రాలేదు, మొత్తం మేము పెట్టుకున్నాం. ఇప్పుడు ఏంటంటే గుడికి నిన్న మొన్న నేను కమిషనర్ కలిసి అనకాపల్లి కమిషనర్ ఉంది, నేను వెళ్ళి కలిశాను. మీరు బాగా వినాలి సబ్జెక్టు, మీకు ఎందులో వెళ్ళలేదు అంచేత కమిషనర్ కలిస్తే లేదని మేము పొరపాటు చేసాం. మేము 5 లక్షల ఇన్కమ్ ఉంటే కానీ మేము గ్రూప్ తీసుకోవడానికి వీల్లేదు, కానీ ఆ రోజు ఎమ్మెల్యే గారు అందరూ వచ్చి చేయడం వల్ల మేము తీసుకున్నాం పొందుపడి. ఇప్పుడు చూస్తే తప్పు జరిగిపోయిందంటే ఏం చేయాలి అర్థం కావట్లేదు అన్నారు. సరే తప్పు జరిగిందే లేదు అని అనవసరమ్మ, ఆవరా లేడీ అన్నమాట, మీ పండగ ఉంది ఏం చేయమంటారు చెప్పంటే మీరు చేయమంటున్నాను. గుడి నువ్వు హ్యాండ్ఓవర్ చేసుకొని తాళాలు నువ్వు తీసుకొని పండగ ఏం చేయడమ్మా అన్నారు. మరి ఎవరు చేస్తారు సార్ అన్నది, మరి గుడి ఎందుకు హ్యాండ్ఓవర్ చేసుకున్నాను అడిగాను, తప్పు అయిపోయింది అంటున్నది. పండగ పైసే నన్ను చేయమని చెప్పి ఆర్డర్ మనం
వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్ కదా, హైదరాబాద్ గారు పండగ చేయాలి చెప్పి రాయండి, అప్పుడు నేను చూసుకుంటా అన్నాను. అలా చెప్పడానికి తెలియదు మరి కార్యక్రమం నేను చేస్తాను, అక్కడ నాకే అవసరం ఉంది. ఆ పరిస్థితిలో ఉంది ఇప్పుడు. ఈ పండగ కూడా ఎలక్షన్ అప్రూవల్స్ మారే ముందు ఎలక్షన్ అప్రూవల్స్ కాదు, ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు పండగ చేయకూడదు. నేను ఎమ్మెల్యే పోటీ చేస్తాను అంటే నేను పండగ చేయకూడదు. సరే ఎవరు చేస్తున్నారు, ఒక టీవీస్ వస్తే చెబుతానండి, రాజేశ్వ ఎవరో ఒకరిద్దరు మీరు ఎవరు చేస్తాం, పండగ గురించి కాదు. ఇప్పుడు అతను ఆర్డర్ ఇవ్వకుండా, గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వకుండా మనం పండగ చేయడం ఎంతవరకు సబ్బు అన్నది నా ఉద్దేశం. వాళ్ళు చూస్తే నిన్న రమణ వచ్చాడు, రమణ బల్లెడు రమణ సాయంత్రం లోపల వాళ్ళతో మాట్లాడతాను నేను. ఆర్డర్ ఇస్తే పండగ చేయడం ధర్మం, పండగ ఆర్డర్ ఇవ్వకపోతే ఒక ఆర్డర్ నా పేరు ఇచ్చినా నేను చేయలే కావు. ఎందుకంటే ఎలక్షన్ రూల్స్ ప్రకారంగా ఎలక్షన్లో పండగలు పండగ అమ్మవారు పేరు చెప్పి ఏం చేయలేము, వీళ్ళని మాట్లాడుతారు ఏం తీసుకొస్తారు అంటే అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఏం చేయాలంటే తప్పదు పండగ మానేయలేము, అమ్మవారి పండగ మానలేము కాబట్టి మరి ఊళ్ళో పెద్దలే కంప్లీట్ చేసిన పండగ చేయాలి. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను, మీరేం భయపడవలసిన లేదు. రాజకీయాలు రాజకీయాలు మీకు ఏం కావాలన్నా నేను ఏర్పాటు చేస్తాను, అయితే నా పేరు మీద జరగడానికి వీల్లేదు. కంపెనీ చేసుకొని కంపెనీ ద్వారా చేస్తే బాగుంటుందని చెప్పి నా వాళ్ళకి ఆలోచన. దాన్ని నేను పని పడవాళ్ళు అది ఎలక్షన్ చేయాలని రెండు రూల్స్ ఉన్నాయి, కూడా ఉన్నాయి, ఇవన్నీ తీసుకొస్తారు. ఏం చేస్తున్నారు అర్థం అవ్వట్లేదు. అమ్మవారి పండుగ సంబంధం ఏంటండి, నసీపడిన అమ్మవారి సంబంధం పండగ ఎమ్మెల్యే సంబంధం ఏంటి, అడుగులు పండగ చేసుకో, అడుగులు పండగ చేయడు, నసిపడి పండుగ రావడం పడతారు. ఇటువంటి పరిస్థితి ఉంది అంటే బాగా ఆలోచించుకోవాలి. ఎన్నికల ప్రచారం ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి మొదటి రోజున శివాలయం దగ్గర స్టార్ట్ చేసి వార్డు అంతా కూడా తిరగడం జరిగింది. ఎమ్మెల్యే గారు పాదయాత్ర చేస్తూ ప్రతి గడపకి వెళ్ళి మీ అందరు ఆశీర్వాదాలు కోరారు. మే 13 తారీఖున ఎలక్షన్స్ ఉన్నాయి. ఎంపీ అభ్యర్థిగా బూడి ముచ్చాల నాయుడు గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్లో మా సంగర్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి వారందరూ కూడా రెండు గాట్లకి కూడా ఎంపీకి ఎమ్మెల్యే కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఆశీర్వదించాలని కూర్చు. జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పవలసిన లేదా, ఈ సంవత్సరాలు అందరూ కూడా అతని పాలన కానీ అతని యొక్క ఈ ప్రాంత అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ అన్నీ చూసాం అనేది చెప్పవలసిన ఎందుకంటే నాయకుల కంటే ప్రజలే దాని మీద ఒక మంచి అవగాహనతో ఉన్నారు. మరి ఒక్కసారి మళ్ళా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల అవసరం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన దానికి మా అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు కాబట్టి 5 సంవత్సరాలు దానికి కంపేర్ చేసుకోవాలి మనం. అంతే తప్ప 40 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులు చేసిన దానికి, 5 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా చేసిన దానికి కంపేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా మనకుంది. అది వెళ్ళాలి, ప్రతి ఇంటికి ప్రతి గడప కూడా వెళ్ళవలసి ఉంది. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మిగతా ఎన్ని అందరికీ తెలిసి కడవలు పుట్టాం కాబట్టి గణేష్ అంటే మంచితనం, వచ్చే వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, శాంతియుతంగా ఉన్న నర్సీపట్నం టౌన్ కావాలా. మరి అయ్యన్న పోతుడు అంటే మరి అరాచకం దౌర్జన్యం, మరి వేళ పండుగలు వచ్చినా పగ్గం వచ్చినా సరే ఇంటి దగ్గర చుట్టాలు కూడా పారిపోయి రోజులు చూసాం మనం. అది కావాలి ఒకసారి మనంతా కూడా ఆలోచించుకొని విజ్ఞతో రేపు ఓటేసి మళ్ళీ గణేష్ గారిని ఎంపీగా బుచ్చాలి అతని గెలిపించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఒకసారి మళ్ళీ మనం సీఎంగా చూడాలి. 5 సంవత్సరాలనే వారి పరిపాలన చూసాం, ఇంకొక 5 సంవత్సరాలు చూస్తేనే కానీ మనం మన ప్రజలకు సంక్షేమం మనకి అంత తెలియాలంటే ఇంకో 5 సంవత్సరాలు మళ్ళీ వాళ్ళని ముఖ్యమంత్రి గెలిపించాలని కోరుచు. మరి ఇవాళ స్వాగతం పెరిగిన అన్నపూర్ణ వాసు కానీ రాజుగారి కానీ అందరికీ ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఈ వార్డులో పెద్దలు అందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున ఈ స్వాగతం పలికినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు. అదేవిధంగా కంటిన్యూగా వారం రోజులు కూడా 17 తారీఖు వరకు కూడా నర్సిపట్టి మున్సిపాలిటీ తిరగడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం సాయంకాలం కూడా నాయకులు అందరూ కూడా ఇదే ఆహ్వానంగా పలుకుతూ మరి ముఖ్యంగా ఒక్కొక్క విషయం చెప్పవలసి ఉంటుంది. నేను ఉగాది, ఉగాది అంటే మనకి ఎంతో ముఖ్యమైన రోజు, చాలా మంచి పండుగ మనకి, సాంప్రదాయమైన పండుగ. ఆ రోజు ఏమి మాట్లాడుకుంటే అది జరుగుతుందని చెప్పి మనకి నానుడి మన పెద్దల నుంచి కూడా అదే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ రామాలయం కానీ పంచాంగ శ్రమం కూడా పెడతా ఉంటాం. అదేవిధంగా మరి నిన్న చూసాం అన్న తాతాజీ స్టేట్మెంట్ ఇచ్చాడు, మా తమ్ముడు జమీల్ మీద కంప్లైంట్ ఇస్తానని. ఎందుకు అర్థం కాదు,
ఉగాది పూట కూడా కంప్లైంట్లు దౌర్జన్యాలు అంటే ఈ సంవత్సరం అంతా కూడా అలాగే ఉంటుంది అన్నమాట మన పద్ధతి. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి, ఇది ఏంటంటే బురద జల్లే కార్యక్రమం, మరిడం పండుగ వస్తుంది, మరిడం పండుగ యొక్క వస్తువులన్నీ కూడా జమీందారు ఉన్నాయని చెప్పేసి అన్నాడు. ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, బంగారు వస్తువులు కానీ వెండి వస్తువులు కానీ. ఎందువల్లంటే పండుగ చేసేదే నేను, మీ అందరికీ తెలిసి నర్సీపట్నం ప్రజలకి అమ్మవారి పాక కట్టిన దగ్గర నుంచి అమ్మవారిని పూజా కార్యక్రమం అయిన వరకు కూడా నేనే ఉంటాను. పగలంతా ఊళ్ళో చందాలు, రాత్రులంతా జాగరాలు. మరిడం పండుగ ఉన్నకాలం పండుగ వస్తే మాకు తప్పదు, మా ఇలవేలుపు కాబట్టి అందరూ చేసేవారు, మా కుటుంబ సభ్యులు చేసేవారు, ప్రజలు సహకారం చేసేవారు. అయితే అయ్యన్న బదులు గారు ఇటు మా వస్తువులు ఇవ్వలేదు అంటారు. ఇప్పుడు 2018 పండుగ అయింది, తర్వాత 2020 కానీ 22 కానీ కరోనా వల్ల పండుగ ఆగిపోయింది. పండుగకి బంగారు వస్తువు ఇవ్వలేదు, కంప్లైంట్ ఇస్తానన్నాడు. నా మీద కంప్లైంట్ వ్యవస్థ లేదు అమ్మను. ఎందుకంటే అయ్యన్న బదులు కూడా కొన్ని వస్తువులు ఉన్నాయి, నేను కష్టపడి మనందరి యొక్క సొమ్ము 6 లక్షలు డిపాజిట్ చేశాము అమ్మవారికి. మీ ఎవరికి తెలియదు 6 లక్షలు డిపాజిట్ తోటి 2 రూపాయలు వడ్డీ కానీ 1 రూపాయి వడ్డీ కానీ వస్తూ ఉండేది. ఆ గుడి మెయింటెనెన్స్ చేస్తూ ఉండేవాళ్ళవి, తర్వాత చాలా పోతే ఉండి కలెక్షన్స్ అన్నీ చూస్తూ ఉండేవి, దాని ద్వారా అలా మెయింటైన్ చేసేవాళ్ళవి. మరి ఈవేళ 6 లక్షల రూపాయలు కూడా అప్పుడు ఆ కమిటీ సభ్యులు నేను మెయిన్ ఎవరికి చెప్పకుండా 6 లక్షల రూపాయలు విత్డ్రా చేసి వాళ్ళు వాడేసుకున్నారు. ఎంత అన్యాయం! నా దగ్గర వస్తువులు ఉన్నాయి, వస్తువులు ఎక్కడికి పోలేదు. రేపు పండుగ జరిగితే ఎమ్మెల్యే గారి సమక్షంలో ఇది ఎండోమెంట్స్గా హ్యాండ్ ఓవర్ చేశారు, ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఆ ఎండోమెంట్స్ అధికారుల సమక్షంలో ఎమ్మెల్యే గారు, ఆర్డీ గారు, గ్రామ పెద్దలు, కొంతమంది పెద్దలందరి సమక్షంలో ఆ వస్తువులన్నీ కూడా నేను అభ్యర్థిస్తాను. ఎందులో ఏ వస్తువు ముట్టుకు, ఎందుకంటే తల్లి సొమ్ముగా ఏంటంటే మన నాశనం అయిపోతుంది, మాత్రం గ్యారంటీ నేను చెప్పగలను. కాబట్టి కంప్లైంట్ అతనే కూడా కాదు, నేను కూడా కంప్లైంట్ ఇస్తాను. ఎందువల్ల భయపడేది ఏం లేదు, ఇది గ్రామ పండుగ, ఇది ఎవరి పండుగ కూడా కాదు. నేను చేస్తానంటే ఎందుకు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోబట్టి ప్రభుత్వం ఏ నిర్ణయం చేసుకుంటే ఆ నిర్ణయానికి అయితే మనందరం కూడా సహకరిద్దామని చెప్పడానికి వేళ ప్రెస్ మీట్ పెట్టాం. ఇది ఊరి పండుగ, ఇది సొంతంగా మేము డబ్బులు ఇచ్చి పెట్టుకున్న పండుగ ఏం కాదు. నలుగురితో పాటు మేము 100 రూపాయలు చందా వేస్తాం తప్ప, అలాగే వస్తువులు అంటారా, వస్తువులు ఎక్కడికి పోలేదు, లిస్టు ప్రకారం ఉన్నాయి. ఆ వస్తువులు కూడా ఎవరు మా సొంతం కాదు, మేము కూడా అందులో ఒక భాగస్వామ్యం అయ్యే మా ఫ్యామిలీ మెంబర్ అందరం తప్ప, అందరూ ప్రజల యొక్క సహకారంతో మిగిలిన డబ్బులతోటే ఆ వస్తువులు చేశాం. కాబట్టి బాబు అన్న తాతాజీకి చెప్పేది ఏంటంటే, ఒక మీరు కంప్లైంట్ ఇచ్చారు, నేను కంప్లైంట్ ఇస్తాను, సమక్షంలో పెద్దల సమక్షంలో పెట్టి ఈ యొక్క మరిడమ్మ యొక్క వస్తువుల్ని అయ్యన్న పోతులకి వెళ్ళి కుటుంబానికి అని ఇవ్వం. ఎందువల్లంటే దోషి దింగుతారు కాబట్టి, ఇది అది పెద్దల సొమ్ము కాబట్టి అది ప్రభుత్వానికి చెందేలా చేద్దాం మనం. ఆ ఆస్తి ప్రభుత్వం చెందితే ఇప్పుడు నూకాలు తల్లి పండుగ ఉంది, దానికి నాగు చైర్మన్ అయినా ఒక ప్రభుత్వ పరంగా కార్యక్రమం చేస్తూ ఉంటారు. నాగు కార్యక్రమం మనం చేస్తాం, డబ్బులు ప్రభుత్వం ఇస్తుంది, ప్రజలు ఇస్తారు. ఆ వస్తువులు ఉన్నా ఏమున్నా ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేసుకుంటుంది, పండుగప్పుడు మళ్ళీ వస్తువులు పెడుతూ ఉంటారు. కాబట్టి అది ఇలవేలుపు కాబట్టి ఆ వస్తువులన్నీ అన్న తాతాజీకి మాత్రం ఇవ్వను నేను. ఎందువల్లంటే అఫీషియల్గా అప్ చెప్తాను, దానికి మాత్రం అన్న తాతాజీ కూడా ఉచితి సహకరించి 6 లక్షల రూపాయలు కూడా మీ దగ్గర కూడా కొన్ని వస్తువులు ఉండొచ్చు, ఆ వస్తువులు కూడా ఇచ్చేస్తే తల్లి మన 2 కుటుంబాలతో పాటు ప్రజలందరినీ కూడా చల్లగా చూస్తుంది. కాబట్టి బాబు ఉగాది పూట బాబు అతను టెన్షన్గా చెప్పాడు కాబట్టి దాపుడు అంత అవసరం లేదు. ఇది అవసరం లేకుండా ప్రశాంతంగా 23 పండుగ ఉంది, ఇంకా ఉంది. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి ఎవరు చేయలేని వీల్లేదు, దానికి పద్ధతి ఉంది కాబట్టి ప్రభుత్వం కానీ ముందుకొచ్చి మీరు చేయండి అంటే మరి ఎమ్మెల్యే గారితో ఒకసారి ఆలోచించుకొని మరిడం పండుగను కూడా వేరే కొత్త ఇంకా చాలా సంవత్సరాల బట్టి మనం చేస్తున్నాం కాబట్టి మరిడం పండుగ కూడా ఘనంగా మనందరూ సహకారం చేద్దామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ విషయం తెలియజేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.